खम्मम ग्रामीण मंडलानिकि चेंदिन मदन सिंग अने रैतु निन्न खम्मम मिर्ची मार्केट कु सरकु तीसुकोच्चारु। मार्केट यार्डुलो मिर्ची बस्तालु दिंचिन रैतु सरकु विक्रयिंचेंदुकु अक्कडि कमीशन व्यापारुलनु संप्रदिंचाडु। ईलोगा अक्कडिकि वच्चिन ओ कमीशन व्यापारी तनकु तेलियकुंडा पंटनु एला अम्मुतुन्नावंटू मदन सिंग नु निलदीशाडु। ना इष्टं वच्चिन वारिकि अम्मुकुंटानंटू रैतु बदुलिच्चाडु। దీనికి స్పందించిన కమిషన్ వ్యాపారి తన దగ్గర పంట సాగు కోసం డబ్బు అప్పుగా తీసుకుని ఇప్పుడు వేరే వారికి ఎలా అమ్ముతావని వాగ్వాదానికి దిగాడు। పంటను అమ్మిన తర్వాత నీ అప్పు తీరుస్తానంటూ రైతు బదిలివ్వడం తర్వాత ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు। కమిషన్ వ్యాపారి తరపున రంగంలోకి దిగిన ఇతర కమిషన్దారులు మార్కెట్లో ఆందోళనకు దిగారు। చివరకు రైతుతో క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమడిగింది। ఖమ్మం మార్కెట్లో నిన్న జరిగిన ఈ ఘటన కమిషన్దారుల ఆగడాలకు నిదర్శనంగా నిలుస్తోంది। వాస్తవానికి రైతులకు కమిషన్దారులకు అవినాభావ సంబంధం ఉంటుంది। రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించిన అన్నదాతకు మార్కెట్లో అన్ని తామై పంట ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు విక్రయించి వారి మన్ననలు పొందేవారు కమిషన్ వ్యాపారులు। మార్కెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కమిషన్దారులు చాలా మందే ఉన్నారు। వారి పంటలకు పెట్టుబడి అందిస్తారు। అయితే ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు కమిషన్ వ్యాపారుల అవతారం ఎత్తి రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుని పీల్చి పిప్పి చేస్తున్నారు। ఖమ్మం మార్కెట్లో మొత్తం 419 మంది కమిషన్ వ్యాపారులు ఉండగా అనధికారికంగా మరో 150 మంది ఉన్నారు। కోటి ఆశలతో పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా సరుకు అమ్మిపెట్టడం కమిషన్దారుల బాధ్యత। రైతు తెచ్చిన సరుకును వ్యాపారులకు చూపించి పోటి పెట్టి రైతుకు గిట్టుబాటు ధర అందించేలా చొరవ చూపాలి। ఇందుకు గాను రైతులు 100కి 2 రూపాయల చొప్పున వారికి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది। కానీ కమిషన్దారులు ఎక్కడా మార్కెట్ నిబంధనలు పాటించడం లేదు। రైతుపై కమిషన్దారుల పెత్తనం పెరిగి ఏకంగా 4 రూపాయలు కమిషన్ వసూలు చేస్తున్నారు। అంతే కాకుండా రైతు అమ్మిన సరుకుకు సంబంధించిన డబ్బులు తక్షణమే చెల్లిస్తే అందులోనూ 100కి 2 రూపాయల చొప్పున కట్ చేసి రైతులకు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి। ఇంతేకాకుండా రైతు ఆర్థిక బలహీనతలు ఆసరాగా చేసుకుని కమిషన్ వ్యాపారులు వడ్డీ వ్యాపారం మొదలుపెట్టారు। అధిక వడ్డీలు వసూలు చేయడంతో పాటు మార్కెట్కు పంటను తీసుకొచ్చిన సమయంలో వారిపై పెత్తనం చలాయించి పంటను ఇష్టానుసారం విక్రయిస్తున్నారు। ఇదంతా ఒక ఎత్తైతే యార్డు లోపల క్రయ విక్రయాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి। కమిషన్దారులు ఖరీదుదారులు కుమ్మక్కై ధరలు మాట్లాడుకున్న తర్వాత రైతులతో బేరమాడుతున్నారు। 200 నుంచి 300 ఒక్కో క్వింటాల్కు ఎక్కువ ధర మాట్లాడుకుని రైతుతో మాత్రం ధర తక్కువే మాట్లాడుతున్న పరిస్థితులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి। కాట కూడా ఏటానికి చాలా మాకు ఇబ్బంది పెడుతున్నారండి। మార్కెట్లో నైటు 9 వచ్చి మార్కెట్ ముందు వేసుకుంటే నైట్ మొత్తం నిద్ర గాసి కూలల్ని కూడా మాకు డబ్బులు సరిపోవండి। ఈ రేట్ ఉంటే మా రైతుల పరిస్థితి ఏం లేదు, మందు తాగి చావటమే అండి। జెండాపాట మీద 2150 రూపాయలు తగ్గినట్టండి। అసలే పొలాలు పోయి పంటకం మీద అవుతుంటే దళారులు ఇట్లా చేస్తున్నారు, రోజు రోజు పడిపోతుంది। అడిగోళ్ళు ఎవరూ లేరు, మమ్మల్ని పట్టించుకున్నది ఎవరు? అసలు డిసెంబర్లో ఫుల్ రేట్ చెప్పారు, అప్పుడు ఏంది కూలీ 200 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఎంత ఒక మనిషి కూలీ తీసుకొస్తే 300 రూపాయలు కూలీ అవుతుంది। ఇప్పుడు ఏం రేట్లు తగ్గిస్తే ఈ రేట్లకి 14,000, 15,000, 16,000 అంటే ఈ మిర్చి అమ్మాలా? అప్పుడు ఒక 10 ట్యాంక్ మందులు 3,000 రూపాయలు చెప్పారు, 3,000 అయినా 4,000 అయినా తీసుకెళ్ళి మందు కొట్టినాం, ఒక ట్యాంకి మందు కొట్టిస్తే పంపుళ్ళకి 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినాం, మాకు గిట్టుబాటు ఏముంది దీంట్లో? పెట్టుబడి ఖర్చులు కానీ కింద కూలీ కానీ, కూలీ వచ్చేసి 400 ఇస్తున్నారన్న, పొద్దున్న 7 పోతే సాయంత్రం 5 వస్తే 400 ఏమవుతుంది? 10 రోజులు 15 రోజులు దింపుతారు, ఏడు వచ్చేసరికి లాస్ట్కి భద్రజలంలో మన ఐసుగడ్డ పెడతారు కదా భక్త రామదాసు అట్లా పెట్టి లాస్ట్ గింత ఉంది, మాకు ఏం లేదు, సుఖం లేదు। 60 రూపాయలు బస్తా కొంటుంటే 25 రూపాయలు ఇస్తున్నారు మాకు। నేను 21 బస్తాలు తీసుకొచ్చిన, రేట్ వచ్చేసి 17,000 పడ్డది, లైట్గా డ్రైవ్ మ్యాచ్లు ఉన్నా కానీ డ్రైవ్ ఉన్నా కానీ 17,000 వేసారు, 18,000 జెండాపాట కనీసం ఒక 300-400 డిఫరెంట్ ఉండాలి, అంత లేకుండా మరి దౌర్జన్యంగా 1,000-1,100 డిఫరెంట్ చేస్తారు, అంత లాస్ రైతు ఏం లేదు,
పొద్దున నుంచి ఏంటంటే ఇప్పుడు కాట దగ్గర దాడవేది ఒకటి ఆ రేట్ దగ్గర ఒకటి రైతుల పరిస్థితి దౌర్జల్యం ఉంది ఈ ప్రభుత్వం కొంచెం రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము ప్రజలు మార్కెట్లు సాగుతున్న క్రయ విక్రయాలు కమిషన్దారుల నిర్వాకంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖలోని విజిలెన్స్ విభాగానిదే కానీ ఏళ్ల తరబడి విజిలెన్స్ బృందాలు మార్కెట్ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవు ఇక తనిఖీలు సోదాలు అన్న ఊసే లేకుండా పోయింది